హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు వాకింగ్ చేయటం వల్ల ఎన్ని ప్రయోజనాలు ఉన్నాయి అనేది మనం ఇప్పుడు తెలుసుకుందాం. డైలీ అరగంట పాటు నడవటం వల్ల బరువు తగ్గడమే కాకుండా కాళ్ళు, చేతులు, కీళ్ల కండరాలు బలంగా మారుతాయి, ఎముకలు గట్టిపడతాయి, వ్యాధి నిరోధక శక్తి పెరుగుతుంది. నడక చక్కటి సహజమైన వ్యాయామం, ఎప్పుడైనా ఎక్కడైనా చేయటానికి వీలైన తేలికైన వ్యాయామం, అందుకే అందరికీ మంచిది. అన్ని వయసుల వారికి కూడా నడక చాలా మంచిది ఫ్రెండ్స్. ప్రస్తుతం ఉన్న రోజుల్లో వ్యాయామం అనేది తప్పనిసరి. అలాగే ప్రతిరోజు వాకింగ్ చేయటంతో ఎంతో మంచిదని అందరికీ తెలిసిందే. ప్రతిరోజు వాకింగ్ చేయటం వల్ల ఎంతో మంచిదని వైద్యులు కూడా పదే పదే చెబుతుంటారు. ప్రతి మనిషి ఆరోగ్యంగా ఉండాలంటే వాకింగ్ చేయటం తప్పనిసరి. వాకింగ్ వల్ల ఎన్ని ప్రయోజనాలు ఉన్నాయి అనేది కూడా మనం ఇప్పుడు తెలుసుకుందాం. నడక శారీరక సామర్థ్యానికే కాదు, రోగ నిరోధక శక్తిని పెంచి రకరకాల జబ్బుల బారి పడకుండా కూడా కాపాడుతుంది. గుండె సమర్థంగా పనిచేస్తుంది, గుండెపోటు రాకుండా కాపాడుతుంది, రక్త ప్రసరణ పెరుగుతుంది, చెమట ద్వారా రక్తంలోని మలినాలు బయటకు పోతాయి, రక్తపోటు అదుపులో ఉంటుంది, మంచి కొలెస్ట్రాల్ పెరుగుతుంది, రక్తంలో గ్లూకోజ్ స్థాయి తగ్గుతుంది, శరీర బరువు తగ్గుతుంది, మానసిక కుంగుబాటు, ఆందోళన, ఒత్తిడి తగ్గుతాయి, కంటి నిండా నిద్రపడుతుంది, పెద్ద పేగు, క్యాన్సర్, రొమ్ము క్యాన్సర్ వంటి క్యాన్సర్ల ముప్పు తగ్గుతుంది, కీళ్ళు, ఎముకలు దృఢపడతాయి, నీరసం, అలసత, నిస్సత్వ తగ్గుతాయి, ఆత్మవిశ్వాసం, శారీరక సామర్థ్యం పెరుగుతుంది. ఒకప్పటికంటే ఇప్పుడు ఆరోగ్య సమాచారం ఎక్కువే అయిపోయింది, అందుబాటులో ఉంటుంది, కానీ ఆరోగ్యం విషయంలో శ్రద్ధ మాత్రం పెరగటం లేదు. నడవకుండా వాహనాలు, వంటింట్లో చిటికలో పనిచేసే సాధనాలు, కూర్చునే కాలక్షేపానికి టీవీలు, లేవకుండా పనిచేసుకోవటానికి ల్యాప్టాప్లు, స్మార్ట్ ఫోన్లు, ఇలా అన్ని సౌకర్యాలు వచ్చేసాయి. ఒంటికి వ్యాయామం తగ్గింది. ఇదే సమయంలో మానసిక ఒత్తిళ్లు, అనారోగ్యమైన చిరుతిండ్లు పెరుగుతున్నాయి. ఇవన్నీ కలిసి జబ్బులను పెంచుతున్నాయి. ప్రస్తుతం వైద్య రంగం ఎంతో పురోగమించడంతో డబ్బుంటే ఎంత పెద్ద జబ్బునైనా నయం చేసుకోవచ్చు అనే ధీమా ప్రజల్లో పెరుగుతుండటం ఆందోళనకరం. పరిస్థితి సుచమించకుండా తక్షణం స్పందించి అందరూ చక్కగా వ్యాయామం చేసి అందరూ నడవాలని చెప్పి బీరం టీవీ కోరుకుంటోంది. వాకింగ్ ఎలా చేయాలనేది కూడా ఇప్పుడు మనం తెలుసుకుందాం. వాకింగ్ మొదలు ప్రారంభించగానే గంటలు గంటలు నడవకుండా శరీరం అలవాటు పడేలా సమయాన్ని పెంచుతూ ఉండాలని చెప్పి ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు. ఒకేసారి అరగంట కాకుండా ముందు పావు గంట పాటు నడవాలి, ఆ తర్వాత అరగంట, ఆ పైన అరగంట నుంచి ముప్పావు గంటకు, తర్వాత గంటకు పెంచుతూ పోవాలి. మొదట అరగంటలో ఒక మైలు నడిస్తే చాలని సూచిస్తున్నారు. ఆ తర్వాత ఒక మైలు దూరాన్ని పావు గంటలో నడిచేంత వేగం వరకు ప్రయత్నించవచ్చు. వేగం పెంచుతున్న కొద్దీ మన శరీరంలో శక్తి స్థాయి, మెటబాలిజం పెరుగుతుంటుంది. వారం పాటు ప్రతిరోజు నడవటం వల్ల అత్యధికంగా 1500 క్యాలరీల వరకు ఖర్చు అవుతాయి. వాకింగ్ అప్పుడే మొదలుపెట్టిన వారికి ఇది మంచి ఫలితాన్ని ఇస్తుంది. వాకింగ్ చేయటమే కాదు ఫ్రెండ్స్, ఆహారం విషయంలో కూడా కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. మరి మనం ఎక్కువ మంది బరువు త్వరగా తగ్గాలనే ఉద్దేశంతో వాకింగ్ చేస్తుంటారు, వేగంగా నడుస్తుంటారు. అలాంటి వారు ఆహారం విషయంలో కూడా జాగ్రత్తలు తీసుకోవడం చాలా అవసరం. చాలా కఠినమైన నియమాలు పెట్టుకుని వాకింగ్ చేస్తున్నా తిండి ఆపకపోతే వారు అనుకున్న ఫలితాన్ని సాధించలేరు. మరీ ముఖ్యంగా కొంతమంది అవసరం లేకపోయినా అదే పనిగా తింటూ ఉంటారు. వీరు తినే ఆహారం కూడా ఎక్కువగా జింక్ ఫుడ్డే అయి ఉంటుంది. ఇలాంటి వారు ఎంతగా వాకింగ్ చేసినా బరువు తగ్గటం అంటూ ఉండదు. ఆహారాన్ని అదుపులో పెట్టుకోకపోతే శ్రమంతా వృధా అవుతుంది. వాకింగ్ చేసినా బరువు తగ్గాలనుకున్న ఆహార నియమాలు తప్పకుండా పాటించాలని చెప్పి వైద్యులు సూచిస్తున్నారు. ప్రతిరోజు వాకింగ్ చేయటం వల్ల డయాబెటీస్ ఉన్నవారికి చాలా మంచిది. ప్రతిరోజు క్రమం తప్పకుండా వాకింగ్ చేస్తే షుగర్ వ్యాధి అదుపులో ఉంటుందని చెప్పి వైద్యులు సూచిస్తున్నారు. అలాగే గుండె జబ్బులున్న వారికి ఎంతో మేలు చేస్తుందని చెప్పి చెబుతున్నారు. వాకింగ్ అనేది ఒక బరువు తగ్గటమే కాకుండా చాలా వ్యాధులను దూరం చేస్తుంది, శరీరం హుషారుగా ఉండేటట్టు చేస్తుంది. క్రమం తప్పకుండా వాకింగ్ చేసిన వారు చాలా చురుగ్గా ఉంటారు. మరి అందరూ డైలీ అరగంట పాటు నడిచి ఆరోగ్యాన్ని మీ సొంతం చేసుకోవాలని బీరం టీవీ ఆశిస్తోంది. ఓకే ఫ్రెండ్స్, మరి అందరూ నడుస్తారుగా ఈరోజు నుంచి. లైక్, షేర్, సబ్స్క్రైబ్ బీరం టీవీ.